రెడ్డి గారు అడుగుతున్నా, మీరు హైడ్రాజన్ మంచి ఉద్దేశంతో అయితే నిజంగా చెరువులు కుండలు పరిరక్షణే మీ ధ్యేయం అయితే 10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 15 ఏళ్లలో కఠినే ఖర్చు కొట్టింది. దీంట్లో మీరు రాసిన సంగారెడ్డి జిల్లా, మా జిల్లాలో పటాన్ చెరువు మండలం నుంచి విడిపోయి అమీన్పూర్ అనే కొత్త మండలం వస్తుంది. ఒక చెరువు లేదు, ఒక కుంట లేదు. పార్టీని మార్చి లీడర్ల కండువాలు కప్పి ఒక్కొక్కరి ప్లాట్లు అనిపిస్తున్నారు మీరు చెరువులలో. టిఆర్ఎస్ లో టిఆర్ఎస్ లో ప్లాట్ల మీరు కాంగ్రెస్ ఇచ్చినట్టు కాంగ్రెస్ లో పోయి కండువాలు కప్పి చెరువులో భూములు అమ్ముతూ మా జిల్లా కలెక్టర్ గారికి ఇస్తాయినా నేను కంప్లైంట్ ఇచ్చిన ఎంపీ అయిన పొంగిరెడ్డి గారు వినబడుతుందని నేను అనుకుంటా. ఆ కంప్లైంట్ తెప్పించి ఆ చెరువులలో మట్టి పోసిన లీడర్ని రిమాండ్ చేయండి. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మీరు నేను అడిగినాక వారం రోజులకు అడిగిపోయారు పొంగిరెడ్డి గారు, జనవాడ పాలో నీవి కాకపోతే రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ రెడ్డి చేసినామని వారం రోజులు కాంగ్రెస్ లో గ్యాలరీ వచ్చింది కదా. ఫస్ట్ జనవాడ పాలో కూరగట్టడంలో మీకున్న అభ్యంతరం ఏందని చెప్తున్నారు. నిజంగా పొంగిరెడ్డి గారు మీరు నిజాయితీ వైపు ఉండాలని చెప్తున్నారు కదా, నాకు మీ యొక్క సూచన జూన్ 2, 2014 నుంచి లెక్క తీస్తారా? 1994 కోట్ల విజయవాసి రెడ్డి గారు మీరు కూరగొట్టే లెక్క తీస్తారా? రేపు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. రేవంత్ రెడ్డి గారు చేస్తారా, పొంగిరెడ్డి గారు చేస్తారా, చేయండి. ఏ చెరువు, ఏ గుంట, ఎంత కబ్జా, ఎన్ని రోజులలో ఈ లేక్ ప్రొటెక్షన్ చేస్తారు, ఈ గుంట తీసేస్తారు ఒకసారి చెప్పండి. నేను ఇంత స్పష్టంగా ఎందుకు అడుగుతున్నా అంటే టిఆర్ఎస్ జియో తీసుకొచ్చింది 2021. జియో తీసుకొచ్చినాక తెల్లారి పేపర్లకు వార్త రాపిస్తారు. ఏమని రాపిస్తారు ఈ వార్త? జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కంటే ముందు మధుబాగ్ ఎలక్షన్లు అయిపోయినాక టిఆర్ఎస్ చేస్తే కొంతమంది మీడియా మిత్రులు రాస్తారు. ఏమని రాశారు? విపక్షాలను ఇరికించేలా మీరు స్కెచ్ గ్రేటర్ లో అక్రమ కట్టడాల పూర్తి ప్లాన్ తెల్లారి మీద గ్రేటర్ ప్రజలు ఎమ్మెల్యేలు కట్టవాలని కారిపోయింది. 3 రంగులకి గులాబీ రంగులకు వచ్చినాయి, ఇంకో రంగులకి నీళ్ళకి వచ్చినాయి. ఇది వీళ్ళు పేపర్లలో పెద్ద వార్త రాపిస్తారు. ఇది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉద్దేశించి రాపించిన వారు. ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేదు, ఒక మస్తి చేస్తున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. వీళ్ళు ఇంకో పేపర్ లో రాపించారు. ఏమని? బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ షూరు. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టు, ఎంఐఎం అని కొట్టుంది, ఎవరైనా తొమ్మిది మా బీజేపీ అని ఉంటే ఆలయం కూడా కొట్టుంది. అద్దంటలేం కదా, అన్ని కొట్టేసేది ఈ వీక్లేం కదా. మా మీడియా మిత్రులు ఈ క్లాస్ లో వాళ్ళకు దయచేసి బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై యాక్షన్ చూరు. పలు జిల్లాల్లో రంగంలో తీరిన ఆఫీసర్లు ఎవరు పట్టుకొచ్చింది? కడపతే కేటీఆర్ పట్టుకునే వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జొన్నవాడ బాబు దూకబాబు అని డ్రోన్ ఎగిరేసింది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. ముఖ్యమంత్రి అయిన 10 నెలలలో 6 రోజులు ఇల్లీగల్ అయిన రేవంత్ రెడ్డి ఈరోజు ఎందుకు పడుతున్నాడు? ఈ ఒక కేసులో నమోదు, కూల్చివేతల ప్రారంభం, ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసు, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై అయిపోయి, నిర్మల్ సిద్దిపేటలో భూ ఆక్రమణలపై విచారణ. అంటే ఈ ఎమ్మెల్యే తెల్లని కట్టాలు రాసుకోవాలంటే ఎందుకు ఈ వార్తల సారాంశం ఏంటి? బీఆర్ఎస్ ఒకటి కొలగొట్టలే, వీళ్ళు కొలగొట్టలే, ఇంకొక పేపర్ రాసింది. ఎంత మంచి వార్త రాస్తారు! గులాబీ నేతల భూదందాలపై ఫోకస్. ఎందుకని ఒక గులాబీ 3 రంగుల్లో లేదు, 2 రంగుల్లో లేకుండా చేయదు, ఆకుపచ్చలే చేయదు, పసుపచ్చలు ఏమైనా చేయండి, ఏ రంగులు ఎందుకు నిలబెట్టారంట? భూమికి రంగే ఉంది, చెరువుకి రంగే ఉంది అని నేను రాశారు. మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేపై కేసులు సరే చేస్తారు, ఎందుకు చేస్తారంట? ఇట్లా రాసుకుంటా కండువాలు మాత్రమే బెదిరించుకుంటా హైదరాబాద్ ఉన్న ఎమ్మెల్యేలను ఇచ్చేస్తారు. ఇది ఎంత నుంచి వార్త? ఆ చెరువు పేరు 4 ఎకరాలు కబ్జా అయిందని వచ్చింది. రింగ్ రోడ్ అవతల ముందు ఉంటే ఎకరం అంతే 100 కోట్లు వచ్చిన భాగ్యనగర్. వీళ్ళకి ఏది 15 ఎందుకు కాబట్టి 80 సెంట్లు తీసుకున్నారు ఈ కాపాడే ఇది చెప్పాలి. ఇది 200 రోజులు చెప్పిన మాట కాదు, 480 కోట్లు ఖర్చు పెట్టిందని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. దేనికి? చెరువులలో మట్టి పెట్టకుండా సీసీటీవీలు పెట్టారంట. సీసీటీవీల కోసం 481 కోట్లు అన్న. సీసీటీవీలు ఉన్నాయి, సీటీవీలు ఉన్నాయి, ఏంటది కమాండ్ కంట్రోల్ పెట్టిరు. మొత్తం కమాండ్ కంట్రోల్ లో 7 హైదరాబాద్ సీమ చిట్టుకుంటే కనబడుతుంది, రేపులైతే కనబడతలేదు, మటన్ అయితే కనబడతలేదు, దొంగతనాలు అయితే కనబడతలేదు. ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి వద్ద చూసినారు కదా, సీసీటీవీలు పెట్టారండి సార్.
దీని ఖర్చు 480 కోట్లు, ఇప్పటికే 480 కోట్లు ఖర్చు. 1800 సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసి లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో ఎందుకు రాస్తున్నాను వార్తలు. ఎన్జీటీ చెప్పింది హిమాయత్ సాగర్ లో ఎఫ్టీఎల్ ఎంత ఉందో నిర్ధారించమని. ఇయర్ అడాక నిర్ధారించారు వార్త, ఎఫ్టీఎల్ నిర్ధారించారు ఎన్జీటీ వీసీటీ. ఇది ఇట్లే ఉంది. ఎన్ని సంవత్సరాలు కావాలండి మీకు లేక్ ను శుద్ధి చేసినందుకు? ఒక ప్రముఖ దినపత్రిక రాసింది, మాసపు చెరువును మింగేస్తూ రంగనాథ్ సార్ తెలుగుడు నీ మాసపు చెరువు యాడ తెలుగు, మాసపు చెరువును మింగేస్తూ మేడ్చర్ మల్కాజ్గిరి, ఫాక్స్ చెరువు ఫాక్స్ సాగర్ మాయం. ఇవన్నీ రిటైర్ చేయండి సార్. దిస్ ఇస్ మై సిన్సియర్ అపీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్. పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు దిద్దింది. 2010లో మేము జడ్జిమెంట్ ఇచ్చినాం, 15 ఏళ్ళు ఇంకా మీరు ఎఫ్టీఎల్ గుర్తించరాని అడిగింది. 15 ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించరాని అడిగింది హైకోర్టు. మా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లారం ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంటాయి, చెరువులో వెంచర్ ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నింటి మీద ఏం యాక్షన్ చేస్తలేదు. ఉత్తరగా రోజు పొంగులేడు గారు చెప్పారు, అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా, ఏం చెప్పిరబ్బా, ఈంచు జాబ్ ఉండేదాన్ని బ్రేకింగ్ మనం పొద్దంత నట్టు ఈంచు జాబ్ ఉండే చెప్పు సర్వే నెంబర్ నేను అప్పుడే విట్లో కదా. ఇగో నేను భూమి పలానా సర్వే నెంబర్ లో కొనుక్కున్నా, ఇది ఎఫ్టీఎల్ లో ఉన్నది, లేదు త్రిపురం జీవోలో ఉన్నది, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నోటీస్ తప్పు మాట్లాడిన కేసు పెట్టు జైల్లో పడేసి. మీ అసమర్థత మీ అలసత్వం మీ చేతగాంధలు తీసుకొని బీఆర్ఎస్ లో మీ మీద తరుస్తున్నారు. అంతకు ఇచ్చేం లేదు. హైకోర్టు నోటిఫైస్ బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ హెచ్ఎండిఏ. 2525 చెరువులకి బఫర్ జోన్ ఎక్కడుందని హైకోర్టు గుర్తించింది, హెచ్ఎండిఏ గుర్తించింది. ఇవి ఇయర్ ఉన్నాయి రంగనాథ్ గారు జడ్జ్మెంట్ పంపేయాల, 2525 చెరువులని కాపాడదామో వద్దా. మన కాడైనా వరదలు వచ్చినాయి అన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరినీ మస్తు కొట్టుకున్నారు, అబ్బా ఇట్లా అయింది అట్లా అయింది, ఎందుకైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. చెరువు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, రోడ్డు లేదు, 7 గంటల విధ్వంసం చేసేసి ఇల్లు కట్టింది, పోవలసిన నీళ్ళ గడ్డ బిల్డింగ్ కట్టింది, పానైపోయింది, వరద వచ్చింది, వరద ఉత్తర్వు రాలేదు, పోతు ఇల్లు కూడా తీసుకుపోయింది. సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం.